మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వం పేద ప్ర పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో మౌ అన్ని వసతులు సమకూర్చాలని స్పష్టమైనప్పటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం మూలంగా ఇక్కడ అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యా కరువైన పరిస్థితి నెలకొంది మనతో పాటు ఇక్కడ ఎన్ఎస్ఈ విద్యార్థి సంఘం నాయకులు అదే పిడిఎస్యు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు చెప్పండి సార్ ఇలా ఉన్నాయి విద్యార్థి పాఠశాలలు ఎలా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన మౌలిక వసతులు ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి మరో రెండు రోజులలో ఆ స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి దీనికంటే ముందు అసలు ఇక్కడ స్కూళ్ళల్లో దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది గతంలోనే కోటగల్లి ప్రభుత్వ స్కూల్లో ఇక్కడ అసలు గోడ గోడలకు నీళ్లు వచ్చే పరిస్థితి గోడలకు కరెంట్ వచ్చే కరెంట్ శాఖ వచ్చే పరిస్థితి గతంలోనే ఒక విద్యార్థి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది ఇక్కడ మరమ్మతులు చేయించి ఇక్కడ కొత్త బిల్డింగు నిర్మించాలని గతంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు విద్యాశాఖ అధికారులకు మేము విన్నవించినా కానీ ఎక్కడ కూడా అధికారులు పట్టించుకోలేదు ఇవి అసలు ఈ స్కూల్లో అనేక సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య అదేవిధంగా బిల్డింగ్ సమస్య ఆ ఉపాధ్యాయుల కొరత ఈ అన్ని కొరతలు ఉన్నా కానీ ఇక్కడ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది మన ఊరు మన బడి కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం కార్యక్రమంలో కూడా ఇక్కడ నిధులు విడుదల చేయడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది మరో రెండు రోజులలో స్కూళ్ళు స్టార్ట్ అవుతున్న ఈరోజు సమస్యల స్వాగతంతోనే ఈరోజు స్కూళ్ళు స్కూళ్ళు ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కింద కేటాయించినటువంటి డబ్బులను ఖర్చు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి శిథిల వ్యవస్థలు ఉన్నటువంటి ఆ బిల్డింగ్లను కూలదోసి అక్కడ కొత్త బిల్డింగ్లు నిర్మించాలి కనీస సౌకర్యాలు కల్పించాలి ఖాళీగా ఉన్న బోధన బోధన సిబ్బందిని కూడా నియమించాలని ఇక్కడ విద్యార్థి సంఘాలుగా మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం అయితే చెప్పండి మీరు ఇదివరకు గతంలో కూడా ఈ కోటగల్లి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు దీనిపై ఏమంటున్నారు గతంలోనే ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులతోని ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ కలెక్టర్ గారు కూడా త్వరలోనే ఇక్కడ సమస్య పరిష్కరిస్తామన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పెండింగ్లో ఉన్న ఆ సమస్య పరిష్కారం అంతే వరకు ఆ పరిష్కారం దిశ కూడా ఇక్కడ విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆలోచించడం లేదు అయితే ఇప్పుడు ఇది మహిళ బాలికల గర్ల్స్ అంటారు గర్ల్స్ స్కూల్ అంటారు అదే గర్ల్ గర్ల్స్కు సంబంధించిన ప్రత్యేక భద్రతా చర్యలు ఏమీ లేనట్టు కనిపిస్తున్నాయి దీని ఏమంటారు ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ స్కూల్లో విద్యార్థులకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ నిత్యం కోతుల బిడద ఉన్నది కోతులు క్లాస్ రూమ్లలోకి వచ్చి ఆ పక్కన కూర్చుండే పరిస్థితి అక్కడ బ్యాగులను లాక్కెళ్ళే పరిస్థితి ఉన్నది అదేవిధంగా కుక్కలు కానీ ఇతర ఇక్కడ వాచ్మెన్ లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడే పక్కనే హాస్టల్ ఉన్నది ఇక్కడ ఉన్నది కానీ అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్య పరిష్కరించడంలో రక్షణ కల్పించడంలో కూడా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు రైట్ మనతో పాటు ఇక్కడ ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు ఉన్నారు వై వేణురాజు గారు చెప్పండి ఏ ఈ జిల్లా కోటగల్లిలో ఏంటి విద్యార్థులకు కావాల్సిన వసతులు ఏంటి దాదాపు తెలంగాణ ఏ ఆకాంక్షలైతే తెచ్చుకున్నామో పూర్తిగా తుంగలు వే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం పట్టించే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పే మూమెంట్లోనే మన ఊరు మనపుడి అని చెప్పి ఒక స్కామ్ ఒక స్కామ్ లాగానే అనుకోవచ్చు ఎందుకంటే ఇదైతే పల్లెటూరు గ్రామాలలో ఉంటుందో ఆ చోట్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు చెక్ పవర్స్ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ పునాదులేసే దాంట్లో కూడా ఇందులో లావాదేవీలు చూసుకొని దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయని అనేక వివాహాస్పదాలు వచ్చినా ఈరోజు ఎక్కడ కూడా నక్క నడక నడుస్తున్నటువంటి బడులు ఏదైతే పిల్లల నుంచి పడితే స్లాబ్ వాడు కూడా బిల్డింగ్స్లలో కానీ అక్కడ చేస్తున్న బిల్డింగ్స్లలో కూడా చాలా పెద్ద స్కామ్లు జరుగుతున్నాయి అక్కడ టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులే ఆ యొక్క పనులను పూర్తి చేయాలి లేకపోతే ఆ చెక్స్ రావు ఆ బిల్స్ రావు అలా నక్క నడతలో నడుస్తూ వాళ్ళ ఇంటి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల చేతులు దడపడానికి కోసమే ఈ యొక్క స్కామ్లు అదేవిధంగా నా నిజామాబాద్ సిటీలో నగరంలో చాలామంది మేధావులు ఇక్కడ నుంచి ఈ మన మహిళ కళా స్కూల్లో నుంచి ఉన్నటువంటి ఘనత ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ కూర్చోవడానికి చేర్చిలో పైన బిల్డింగ్స్కి సంబంధించినటువంటి కప్పులు రేకులు కూడా లేని పరిస్థితుల్లో ఎండ వస్తే ఎండ ఓడుతుంది లోపల వర్షం వస్తే వర్షం దర్చి లోపల గతంలో కూడా కరెంట్ షాక్ వచ్చి విద్యార్థి మృతి చెందినప్పటికి కూడా ఎలాంటి స్పందించగలేని స్పందించలేనటువంటి వ్యవస్థలో ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కళ్ళు తెరిచి ఈ యొక్క మౌలిక వసతులు మెరుగుపరచాలి వాళ్ళు పోవలసినటువంటి మహిళలు బాత్రూమ్స్ లేవు అదేవిధంగా టాయిలెట్స్ లేవు మధ్యాహ్న భోజనంలో కానీ ఇప్పటికీ చూసుకుంటే చదువుకోవాలని ఆకాంక్ష వస్తే వస్తే ఇక్కడ టీచర్సే ఫ్యాకల్టీ ఉండదు ఫస్ట్ ఇప్పటివరకు గత తొమ్మిది సంవత్సరాలైనప్పటివంటి టీహెచ్ఆర్ ఫ్యాకల్టీని ఎంతమందిని ఫీల్ చేసిందని చెప్పి కూడా మేము ఈ ప్రజాముఖంగా అడుగుతున్నాం అంక ఒక విద్యార్థి చదువుకోవాలంటే ఒక టీచర్స్ కావాలి ఆ టీచర్స్ పడితే లేదు ఇప్పటివరకు డిఎస్సి లేదు ఎలాంటి టెట్టు లేవు కేవలం ఇదిగో ప్రకటన అదో ప్రకటన పేపర్ ప్రకటనకు తప్పితే ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో చదువుకోవాలని ఆకాంక్షతో వచ్చినటువంటి విద్యార్థులు టీచర్సులు లేక వాల్వాళ్ళు వచ్చి వాల్వాళ్ళు కొట్టుకొని పోయి ఇక్కడ ఏం నేర్చుకున్న తెలియని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు ఇకనైనా విద్యా వ్యవస్థను పట్టించుకొని ఒక పునాది వేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేని పక్షంలో మా ఎన్ఎస్ఏ ఇతర విద్యా సంఘాల కూడా విద్యాశాఖ ఇంటిని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇంటిలో కూడా ముట్టడించడానికి మేము ముందుండి పోరాటం చేస్తామని కూడా ఈ ప్రజాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం రైట్ ఇక్కడ స్కూళ్ళు ఉన్నప్పుడు స్కూళ్ళు ఉన్నప్పుడు సాయంత్రం వేళలా రాత్రి వేళ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నట్టుగా మన గతంలో వార్తలు కూడా వినిపిస్తాయి విమర్శలు కూడా ఉన్నాయి దీనిపై హండ్రెడ్ పర్సెంట్ అలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి రాత్రిపూట తాగడానికో లేదంటే వేరే ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నప్పటికి కూడా ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు మూసినట్టే ఉంది ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పడాడిగోడులో రావాలంటే ఈ యొక్క వాచ్మెనో లేకపోతే సిబ్బందో ఉండాలి కానీ ఏ యొక్క ప్రభుత్వ సెక్టర్ ప్రభుత్వ స్కూళ్ళ దగ్గర చూసినట్టయితే సాయంత్రం పూట పూర్తి చీ చీకటి మాయంతో ఉంటుంది లైట్లు కూడా బంద్ ఉంటాయి అంటే ఒక అసాంఘిక కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో విద్య ఏదైతే కొంతమంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళో ఇంకేదైనా వెళ్ళి తాగడానికి సా జాగా లేకపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో ఒక తాగుబోతు మయానికి మార్చే పరిస్థితిలో కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ తాగి మాట్లాడతారనే నిజం అదే అదేవిధంగా ప్రభుత్వం కూడా స్కూళ్ళను తాగి నడిపిస్తే ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పి కూడా మేము ఈ ముఖంగా ఈ యొక్క ప్రజలు ఒక ఆలోచన మేము మీకు చెప్తా ఉన్నాం ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ఏదైతే కేసీఆర్ తాగి అదే అదేవిధంగా తాగి వ్యవస్థ నడిపిస్తే విద్యా వ్యవస్థను కూడా నాశనం అయిపోతుంది కనీసం ఇక్కడ కళ్ళు ఈ కేవలం ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇక ఇప్పుడు చూడండి డ్రామాలు చూడ అవుతాయి ఇగో అంగుబాటుతో స్కూళ్ళలో కలర్ చేయడమో లేకపోతే ఇంకేదో పథకాలను ప్రజలకు తీసుకోవాలని చెప్పి మోచేతుకు బెల్లం పెట్టి మూతినావిచ్చిన విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తాను చెప్పండి జిల్లా విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్ ప్రభుత్వ స్కూళ్ళు అయితే అభివృద్ధి చేయడంలో కొంచెం నిర్లక్ష్యంగా ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి దీన్ని కరెక్ట్ అంటారు అవును ఇప్పుడు డిఓ గారు ఏం చేస్తారండి ఒక అధికారి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు నేను చెప్పింది చేస్తా లేకపోతే ఈ నుంచి సస్పెండ్ చేస్తాం మీకు ఏదో ఒక ఆర్డర్ చేస్తామని చెప్పి భయాంద గురి చేస్తున్న సమయంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భయంతో పనిచేస్తూ ఉన్నారు ఏదైతే పొద్దున్న లేచి జాబుకి రాకపోతే ఒక ఫ్యామిలీ పుట్ట గడవదు అదేవిధంగా ఈరోజు ఆయన జీతం జీవితం చేసుకుని ఆయన ఒక అధికారిగా ఉన్నట్టే మాత్రం ఒక ఒక డెమో లాంటి వ్యక్తే కానీ ఆయన చేతులు ఎలాంటి అధికారులు లేవు ఈరోజు ఎక్కడైతే సిబ్బంది లేదో మరి నామినేటెడ్గానో లేకపోతే సోర్స్ కానో తీసుకోవాలనే ఆలోచనలో ఆయన ముందు అడిగేసినా ఎవరికి చెప్పి తీసుకుంటున్నావు నువ్వు ఇందులో కూడా రాజకీయాలే నేను చెప్తే నా యొక్క క్యాండిడేట్ని పెట్టాలా నా యొక్క చెప్పినటువంటి విద్యార్థిని ఈడ ఒక టీచర్గా తీసుకోవాలి అని చెప్పి ఇలాంటి ఒక నీచపైన పాలన నడుస్తుంది కావున ఇకనైనా ఈ యొక్క అన్నీ మర్చి విద్యా వ్యవస్థను బాగుపడిస్తే విద్యార్థులు కానీ రేపటి రాను యువకులు కానీ ఎక్కడైనా బతికే అవకాశం ఉంటుంది కాబట్టి కింది స్థాయి నుంచి విద్య చదువు మెయిన్ విద్యార్థులకు కా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మొదట విద్య వైద్యం ఈ రెండుంటే ఎక్కడైనా బతకగలుగుతారు కాబట్టి దీన్ని మెరుగుపరిచే విధంగా ఆలోచనలు ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎక్కడైనా అని చెప్పి మేము తెలియజేస్తాను రైట్ ఏదేమైనప్పటికీ పూర్తిగా మరో రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా కోట నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కోటగల్లి పాఠశాలలో ఎలాంటివి వసతులు కల్పించడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇది ఇక్కడ పరిస్థితి నేను ప్రీతం ఆర్టీవీ నిజామాబాద్